ఫ్రెండ్స్ ఇది ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్టాప్ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి గేమింగ్ ల్యాప్టాప్ తెలిసిందే ఒమెన్ అంటేనే మనకి గేమింగ్ గుర్తు వస్తుంది ఈ ల్యాప్టాప్ మనకి ప్రీమియం ఫినిష్లో వస్తుంది ఫ్లిక్కర్ ఫ్రీ డిస్ప్లేతో వస్తుంది బ్లూ లైట్ లో బ్లూ లైట్ ఉంటుంది ఐ సేఫ్టీ డిస్ప్లేతో వస్తుంది 6L బ్యాటరీతో వస్తుంది 83 వాట్ అవర్ బ్యాటరీ లాంగ్ బ్యాటరీ లైఫ్ తోటి అండ్ ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను దీని గురించి అండ్ ఇంటెల్ i7 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది 16GB ర్యామ్ ఉంటుంది గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 6GB గ్రాఫిక్ కార్డ్ ఎన్విడియా 3060 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది మీకు అన్బాక్సింగ్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది బాక్స్లో మీకు కంటెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఆల్రెడీ దీనిలో ఛార్జింగ్ బ్రిక్ వచ్చేసరికి 280 వాట్ ఛార్జింగ్ బ్రిక్తో వస్తుంది ఇది సో ల్యాప్టాప్ ఇక్కడ చూడొచ్చు డిజైన్ బిల్డ్ చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ మ్యాట్ ఫినిష్తో వస్తుంది ఇది మీకు అండ్ మీకు మొత్తం వెయిట్ కూడా బాగుంటుంది బరువు బాగుంటుంది అండ్ మెటల్ బిల్డ్తో వస్తుంది సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అండ్ దీని ఫిజికల్ ఆరి గురించి మాట్లాడుకుంటే టాప్లో ఒమెన్ లోగో కనిపిస్తుంది ఒమెన్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే పోర్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి 2 టైప్ C పోర్ట్స్ కనిపిస్తున్నాయి హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి ఉంది అండ్ పవర్ ఇక్కడ నుంచి మనం పవర్ కేబుల్ కనెక్ట్ చేయాలి ఛార్జింగ్ పెట్టడానికి అండ్ వెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎయిర్ వెంట్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ల్యాన్ పోర్ట్ ఒకటి ఉంది అండ్ యూఎస్పి టైప్ ఏ పోర్ట్ అండ్ ఇక్కడ కూడా వెంట్స్ కనిపిస్తున్నాయి అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది ఫుల్ సైజ్ ఎస్టి కార్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు రైట్ సైడ్ వచ్చేసరికి 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ వస్తే మొత్తం మనకి ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి కూలింగ్ కూడా చాలా కేర్ తీసుకోవాలి కూలింగ్ చాలా దీనిలో ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను కూలింగ్ సంబంధించి ఇక్కడ చూస్తే మనకి స్పీకర్ అవుట్పుట్ కనిపిస్తుంది స్పీకర్ కూడా మీకు క్వాలిటీ స్పీకర్తో వస్తున్నాయి ఇది ఓపెన్ చేయగానే ల్యాప్టాప్ మీకు లోపల చూడొచ్చు బ్యాంగ్ అండ్ ఒలిఫ్స్ అని కనిపిస్తుంది స్పీకర్స్ మీకు బిఎండ్ వర్ స్పీకర్స్ అయితే వస్తాయి అండ్ సౌండ్ ఒకసారి వినండి డైరెక్ట్ సౌండ్ వినిపిస్తాం మీకు స్పీకర్ సౌండ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది అండ్ లోపల కూడా మనకి వెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి కూలింగ్ అయితే చాలా కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది స్టిక్కర్స్ చూడొచ్చు ఇది i7 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది ఎన్విడియా G4 RTX గ్రాఫిక్ అండ్ కీబోర్డ్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తే క్యాలిక్యులేటర్కి సపరేట్ బటన్ ఉంది ఒమెన్ కూడా సపరేట్ బటన్ ఉంది గేమింగ్లో మీకు కొన్ని ఎక్స్ట్రా అంటే మీరు ఫాస్ట్గా ఫీచర్స్ని అసెస్ చేయడానికి ఒమెన్ బటన్ అయితే ఉపయోగపడుతుంది అండ్ టాప్లో మనకి కెమెరా కనిపిస్తుంది 720p కెమెరా హెచ్డీ క్యామ్ ఇది అండ్ మైక్స్ కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు వీడియో కాల్స్ మాట్లాడుకుంటే దీని నుంచి మాట్లాడొచ్చు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది చాలా పెద్దగా ఉంది 16.1 inch డిస్ప్లే మీకు 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఇది ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అండ్ రిఫ్రెష్ రేట్ 144Hz ఉంటుంది కాబట్టి గేమింగ్ లో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది రెస్పాన్స్ రేట్ కూడా దీనిలో మీకు 7 ms అయితే ఉంటుంది దీనిలో మీకు 100% srgb కలర్స్ అయితే ఉంటాయి అండ్ వైబ్రెంట్ ఉంది డిస్ప్లే అయితే క్వాలిటీ బాగుంది బ్రైట్నెస్ వచ్చేసరికి 300 nits బ్రైట్నెస్తో వస్తుంది ఫ్లిక్కర్ ఫ్రీ డిస్ప్లే అయితే మీకు ఫ్లిక్కర్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు లో బ్లూ లైట్ కూడా ఉంటుంది మీకు ఐ సేఫ్టీ ఉంటుంది డిస్ప్లే మీరు ఎక్కువసేపు గేమ్ ఆడినా కానీ మీ కళ్ళకి అయితే అంత ఎఫెక్ట్ అయితే ఉండదు దీనిలో మీకు MUX స్విచ్ కూడా ఉంటుంది అంటే మనం గ్రాఫిక్ని ఇంటిగ్రేటెడ్ నుంచి డెడికేటెడ్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఒమెన్ గేమింగ్ హబ్ నుంచి ఒమెన్ గేమింగ్ హబ్ మీకు తర్వాత మొత్తం కంప్లీట్గా చూపిస్తాం మీకు అది ఎలా యూజ్ చేయాలో ఒకవేళ మీరు దీన్ని మానిటర్స్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మీకు అప్ టు 4K వరకు సపోర్ట్ చేస్తుంది 4K మానిటర్స్కు మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ కీబోర్డ్ మౌస్ పెట్టేసుకొని మీరు గేమ్ ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు ఓవరాల్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ అయితే గుడ్ అని చెప్పొచ్చు డిస్ప్లే చాలా వైబ్రెంట్ అనిపిస్తుంది అండ్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా డిస్ప్లే పెద్ద సైజ్ డిస్ప్లే ఉంది కాబట్టి మీరు గేమ్ ఆడుతున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అండ్ సౌండ్ కూడా బాగుంది మీకు అవుట్పుట్ అయితే సౌండ్ వస్తుందో మీకు ఇన్బిల్ట్ స్పీకర్స్ నుంచి సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మీరు మూవీ చూసేటప్పుడు కూడా మీకు సౌండ్ అయితే డిసప్పాయింట్ చేయదు అండ్ నెక్స్ట్ దీనిలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి గేమింగ్ ల్యాప్టాప్ అంటే మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అది మెయిన్ అయితే ఇది మీకు ఇంటెల్ ప్రాసెసర్తో వస్తుంది లేటెస్ట్ ఇంటెల్ ప్రాసెసర్ ఇంటెల్ i7 12th జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది 14 కోర్ CPU ఇది దీనిలో మీకు పర్ఫార్మెన్స్ స్కోర్స్ ఉంటాయి అండ్ మీకు ఎఫిషియన్స్ స్కోర్స్ కూడా ఉంటాయి సో రెండు కలిసి మీకు కంప్లీట్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ అయితే చేస్తాయి మీరు గేమ్ ఆడుతున్నప్పుడు లేకపోతే మీరు జనరల్ యూజ్ చేస్తున్నప్పుడు దాని ప్రకారం ఎఫిషియన్సీ మీకు బ్యాటరీ కూడా మీకు దీనివల్ల సేవ్ అవుతుంది అండ్ దీనిలో మీకు 4.7 GHz వరకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది మ్యాక్స్ ఇది సో ఇది మీకు ఎక్కడైతే అవసరమైతే అక్కడ మీకు ఇది క్లాక్ అవుతుంది సో అక్కడ మీకు గేమింగ్లో ఇది మీకు ఉపయోగపడుతుంది అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 6GB ఎన్విడియా RTX 3060 గ్రాఫిక్స్తో వస్తుంది అండ్ ఇది కూడా మీకు ఎన్విడియా మ్యాక్స్ క్యూ టెక్నాలజీ
టెక్నాలజీతో వస్తుంది. ఓవరాల్ మీకు సిపియు జిపియు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. దీనిలో ర్యామ్ వచ్చేసరికి 16 GB ర్యామ్ ఉంది, DDR5 RAM, అండ్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే అప్ టు 32 GB వరకు ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి SSDతో వస్తుంది, NVMe SSDతో 1 TB SSD దీనిలో అయితే ఉంటుంది. గేమ్స్ అయితే ప్రజెంట్ మెయిన్ చెక్ చేసినప్పుడు అయితే GTA 5, Horizon 4, అండ్ Battlefield 5 ఈ 3 గేమ్స్ అయితే చెక్ చేసాం. గేమ్స్ అయితే చాలా బాగా రన్ చేస్తున్నాయి. గేమింగ్ ల్యాప్టాప్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఫేస్ చేసేది, ఎక్కువసేపు గేమ్ ఆడామనుకోండి ల్యాప్టాప్ మనకి ల్యాగ్ కానీ ఫ్రీజ్ కానీ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోతుంది, ఓవర్ హీట్ అయిపోయి మనకి గేమ్ ల్యాగ్ అవ్వడం, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం గేమ్ ఆడుతున్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో దీనిలో మెయిన్ వీళ్ళు కూలింగ్ ఎక్కువ ఫోకస్ చేశారు. ఇది ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇది మీకు ఏం చేస్తుందంటే మీ ల్యాప్టాప్ ఓవర్ హీట్ అవ్వకుండా చూస్తుంది. సపరేట్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి, సిపియుకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటాయి, జిపియుకి సపరేట్ ఫ్యాన్స్ అయితే వీళ్ళు ఫిక్స్ చేస్తారు. దీనిలో మీకు 5 హీట్ పైప్స్ ఉంటాయి, 4 థర్మల్ అవుట్లెట్స్ ఉంటాయి. ల్యాప్టాప్ టెంపరేచర్ని మీకు మినిమం -6 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తగ్గిస్తాయి అన్నమాట. నార్మల్ టెంపరేచర్ నుంచి ఒక 6 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గించగలవు. సో దానివల్ల మీరు ఎక్కువసేపు గేమ్ ఆడినా కానీ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అయితే ఎక్కువ మీరు నోటీస్ అయితే చేయరు. దీనిలో మీకు వైఫై కూడా వైఫై 6E టెక్నాలజీతో వస్తుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు లో లేటెన్సీ ఉంటుంది, పింగ్లో ఇష్యూస్ అయితే ఉండవు, అండ్ ల్యాగ్స్ కూడా మినిమం ల్యాగ్స్ అయితే ఉంటాయి. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మీకు ఒమెన్ హబ్ అయితే ఉంటుంది. ఇది మీకు మీరు గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ మొత్తం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. కీబోర్డ్లో ఒమెన్ లోగో ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయితే ఇక్కడ ఒమెన్ 16లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ సిస్టమ్ విటల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి జిపియు యూటిలైజేషన్, సిపియు యూటిలైజేషన్, ర్యామ్ ఎంత యూటిలైజ్ అయింది, స్టోరేజ్ ఎంత మనకి ఫ్రీ ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ బూస్టర్, ఇక్కడ నుంచి నెట్వర్క్ సంబంధించి అంటే మన వైఫై వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. లైటింగ్ ఉంది, లైటింగ్ కూడా కీబోర్డ్ లైటింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. కలర్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చినవి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ కంట్రోల్ ఇక్కడ చూడొచ్చు, పవర్ మోడ్, బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్. ఒకవేళ మీరు గేమ్స్ ఆడేవారిపై అయితే పర్ఫార్మెన్స్ మోడ్లో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ టెంపరేచర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, సిపియు టెంపరేచర్ ఎంత ఉంది, జిపియు టెంపరేచర్ ఎంత ఉంది, సిపియు యూటిలైజేషన్ ఎంత అవుతుంది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గ్రాఫిక్స్ ఫీచర్ ఇందాక చెప్పా కదా, గ్రాఫిక్స్ మీరు స్విచ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ యూస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ యూస్ చేయాలనుకుంటున్నారా, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, హైబ్రిడ్ అండ్ డిస్క్రీట్ అని చెప్పేసి. డిస్క్రీట్ ఒకసారి మీరు గేమింగ్ ఆడేటప్పుడు లేకపోతే ఏమైనా గ్రాఫిక్ వర్క్ చేసేటప్పుడు, ఎడిటింగ్ ఇట్లాంటి చేసేటప్పుడు అట్లాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. ప్రీమియర్ ప్రో కూడా చాలా బాగా రన్ చేస్తుంది, ఇది ప్రీమియర్ ప్రో కూడా చెక్ చేస్తాం. 4K వీడియోస్ కూడా ఈజీగా దీనిలో మీరు ఎడిట్ అయితే చేయొచ్చు. అండ్ హైబ్రిడ్ మోడ్ ఒకటి ఉంది, హైబ్రిడ్ మోడ్లో మీకు మీడియా నార్మల్గా బ్రౌజింగ్ కానీ లేకపోతే ఏమైనా మూవీస్ చూడడానికి కానీ అట్లాంటి చిన్న చిన్న పనులు చేయడానికి హైబ్రిడ్ ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడడం కానీ ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ వర్క్ ఇట్లా చేయాలనుకుంటే మాత్రం డిస్క్రీట్ పెట్టుకోండి ఇక్కడ. సో ఇట్లా మొత్తం కొన్ని కంట్రోల్స్ అయితే మనకైతే ఇచ్చారు, కొన్ని ఆప్షన్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి ఒమెన్ హబ్లో. సో ఇవి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్న మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కూడా వస్తుంది. నా దగ్గర ఉన్న మోడల్ ప్రైస్ వచ్చేసరికి మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రైస్ డీటెయిల్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు మిగతా మోడల్స్. ప్రజెంట్ ఇది నేను ప్రజెంట్ మీకు చూపిస్తున్న మోడల్ ప్రైస్ వచ్చేసరికి 149,999 రూపాయలు, 150,000 అని చెప్పవచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మీకు హెచ్పీ స్టోర్స్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే హెచ్పీ స్టోర్స్ ఉంటాయి కదా, ఇది ఒమెన్ బై హెచ్పీ, హెచ్పీ వాళ్ళది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే హెచ్పీ స్టోర్స్కి వెళ్ళి మీరు చెక్ చేయండి ఒకసారి, అక్కడ మీరు ఈ ల్యాప్టాప్ అయితే చూడొచ్చు. అక్కడ మీకు నచ్చితే అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. దీని మీద ఆఫర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఆన్లైన్లో దొరికితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ మిగతా మోడల్స్ కూడా అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్టాప్ బై హెచ్పీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో అయితే లైక్ చేయండి, ల్యాప్టాప్ సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఫల్సిమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.